హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. రీసెంట్ సైన్స్ స్టడీ ప్రకారం పురుషులు 55 ఏళ్ళ వరకు, స్త్రీలు 44 ఏళ్ళ వరకు మాత్రమే శృంగారంలో పాల్గొనగలరు. ఈ వయసు దాటితే వీళ్ళకి శృంగారం పట్ల ఆసక్తి తగ్గును. కానీ ఏ వ్యాధులు లేని వాళ్ళు, అనగా పూర్తి ఆరోగ్యం ఉన్నవాళ్ళు వీళ్ళు జీవించినంతకాలం శృంగారం పట్ల మక్కువ ఉండును, మరియు శృంగారంలో పాల్గొనగలరు కూడా. శృంగారంలో పాల్గొనని వాళ్లకు శృంగారంలో పాల్గొనిన వాళ్ళకంటే గుండు జబ్బులు ఎక్కువగా వచ్చును. సాల్ట్లెస్ ఫుడ్ మరియు ఫ్యాట్లెస్ ఫుడ్ తీసుకున్న వాళ్లకు ఆయుష్ 100 ఏళ్ళకు పెరగదు. వృద్ధాప్యంలో కూడా రొమాన్స్ చేయగలిగిన వాళ్ళు ఎక్కువ కాలం జీవించగలరు. అనగా 100 ఏళ్ళు జీవించాలంటే 100 ఏళ్ళు రొమాన్స్ ఉండాలి. షుగరు, హై బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉంటే పురుషులకు 55 ఏళ్లకు, స్త్రీలకు 44 ఏళ్లకు రొమాన్స్ క్షీణించును. కాబట్టి ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆయుష్ కూడా తగ్గును. నవేడేస్ షుగరు, హై బీపీ, థైరాయిడ్ సమస్యలు అందరికీ కామన్ అయినది. కాబట్టి సెక్సువల్ లైఫ్ 55 లేదా 44 ఏళ్లకు మరియు ఆయుష్ 68 ఏళ్లకు పడిపోయినది. షుగర్ వ్యాధి, హై బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా తగ్గును. కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్తో సెక్సువల్ లైఫ్ మరియు ఆయుష్ 100 ఏళ్లకు పెరుగును. ఆల్కహాల్, టొబాకో, గంజాయి అలవాట్ల వలన కూడా సెక్సువల్ లైఫ్ క్షీణించును. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ చెడు అలవాట్లు పోవును. ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న బిఎఫ్ఆర్ మందులు వాడితే శృంగారంలో చురుకుగా మరియు ఎక్కువసేపు, అనగా 2 hours by 7 days పాల్గొనగలరు. 5 లేదా 6 రకాల బిఎఫ్ఆర్ ఔషధాలను కాంబినేషన్గా తీసుకుని రోజుకు 5 నుంచి 6 డ్రాప్స్ చొప్పున 4 సార్లు 1 నెల రోజులు వాడితే సెక్సువల్ లైఫ్ బాగుండును. 2 hours by 7 days రొమాన్స్ కోసం నేను వాడుతున్న బిఎఫ్ఆర్ కాంబినేషన్ ఏమిటంటే స్క్లెరాంథస్ ఆలివ్ మెమ్యులస్ ఇంపెషన్స్ లాచ్. నేను వాడుతున్న ఈ కాంబినేషన్ వలన నాకు మంచి ఫలితాలు వచ్చాయి.